नमस्ते मित्रुलारा वेलकम टू नागराजु टीवी चैनल नेनु मी नागराजु फ्रेंड्स ईरोजु तेलंगाणा वच्चिनटुवंटि अपडेट्स कनुक चूसिनट्लयिते रेंडेंड्ल तर्वात बडिगंट अंटू ओक अपडेट अदे विधंगा सुलभंगाने टेट्टु 27న ఫలితాలు అంటివడం జరిగింది వీడియో పూర్తి వరకు కూడా చూసి తెలుసుకోండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో కొంచెం వీడియోస్ని ఎక్కువ షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో రెండేళ్ల తర్వాత బడిగంట ఎట్టకేలకు గాడిన పడ్డ అకడమిక్ క్యాలెండర్ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడులు ప్రారంభం మన ఊరు మనబడితో స్కూళ్ళకు కొత్త రూపు అంటూ మనకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు 41,000 స్కూళ్ళకు 59 లక్షల మంది విద్యార్థులు అంటూ ఇవ్వడం జరిగింది సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం కోలాహలం మన ఊరు మనబడితో కొత్త రూపుతో స్కూళ్ళు రెండేళ్ల తర్వాత గాడిన పడ్డ అకాడమిక్ క్యాలెండర్ అంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఇవాల్టి నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి సో ఇక్కడ కూడా మనకు ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది టీచర్లకు ఇక్కడ అజిమ్ ప్రేమ్జీ వర్సిటీ శిక్షణ అంటూ మనకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇక్కడ 1 నుంచి 8వ తరగతులకు ఇంగ్లీష్ మీడియం ఇక్కడ సంబంధించి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో 1.04 లక్షల మంది ఉపాధ్యాయులకు అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చామని మంత్రి సబిత తెలిపారంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడుల్లోనే చేర్పించాలని సూచించారంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు సర్కార్ స్కూళ్ళలో టీచర్ల వివరాలు అంటూ సో ఇక్కడ రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ స్వరూపం అంటూ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి సో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే సులభంగానే టెట్ 27న ఫలితాలు అంటే ఇవ్వడం జరిగింది సో పేపర్స్ ఎట్లా వచ్చినటువంటి విషయాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు సో ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఆదివారం సాఫీగా ముగిసింది పేపర్ 1 పేపర్ 2 పరీక్షలకు 90% అభ్యర్థులు హాజరయ్యారు గతంతో పోల్చితే ఈసారి రెండు పేపర్లలో ప్రశ్నల కాఠిన్యత తక్కువగా ఉన్నదని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు టెట్ వ్యాలిడిటీని జీవితకాలానికి వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈసారి ఎక్కువగా కొత్త అభ్యర్థులే పరీక్ష రాశారు ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నారంటూ మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇవైతే అప్డేట్స్ ఓకేనా సో ఛానల్ని ఆదరిస్తూ ఉండడం ద్వారా మరిన్ని మంచి అప్డేట్స్ కూడా రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను సో టెట్ ఎగ్జామ్ కూడా మనకు నిన్నట్టు ముగిసింది కాబట్టి 27న ఫలితాలు ఇస్తూ ఉంటున్నారు కాబట్టి తొందరగా నిజంగానే ఇవ్వాలని కోరుకుందాం